పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ ను అడిగి తెలుసుకుందాం. గణేష్ చెప్పండి. గణేష్ చెప్పండి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. సాయిమాధవి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు తెరలేపడం జరిగింది. ఫార్మా కంపెనీల కోసం భూములను సేకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న గ్రామాల రైతులు కావచ్చు, ప్రజలందరూ కూడా పోరాటం సాగించడం జరుగుతుంది. ఎట్లయినా సరే భయాన్నో నయాన్నో భూములు గుంజుకోవాలనే ఉద్దేశం కొద్ది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న మొన్న లగచెల్లలో జరిగిన సంఘటనకు సంబంధించి 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే వాకింగ్ చేస్తుండగా పరిగికి సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా రాజకీయాల్లో దీన్ని లాగడం జరుగుతుంది. ఫార్మా సిటీ కోసం ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వద్ద 18-19 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మళ్ళా కొడంగల్లో 3 వేల ఎకరాలు ఎందుకని చెప్పేసి కూడా రైతులందరూ ప్రశ్నించిన సందర్భం ఉంది. సో దీనికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉండడం జరుగుతుందో అట్లాంటి పరిశ్రమలు తీసుకురండి, కాలుష్య కార్యకర ఫార్మా సిటీ వద్దు అని చెప్పేసి కూడా 3 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయన వెన్నుదన్నుగా ఉండడం జరిగింది. అందులో భాగంగానే గత నెలలో ఆయన పాదయాత్రను కూడా చేపడితే పోలీసులందరూ కూడా ఆయన కొత్తకోట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మొత్తంగా వారందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉన్న నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కాబట్టి ఆయన భయపెట్టించుకోవచ్చు, భయాందోళనకు గురి చేస్తే తమ పని సాఫీగా సాగుతుందన్న ఉద్దేశం కొద్ది కూడా దీంట్లో మరి ఏ విధంగా అరెస్ట్ చేశారనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కానీ వారిని మాత్రం ఉదయం వాకింగ్ చేస్తున్న సందర్భంలో అరెస్ట్ చేసి కొడంగల్ ఏదైతే పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి, ఏదైతే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి కూడా కొడంగల్ కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడే దీన్ని నిరసించడం జరుగుతుంది. ప్రజా పోరాటాలు కావచ్చు, ప్రజలకు వెనుదన్నుగా ఉన్న నాయకుని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని కూడా వారు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా 3 మండలాలకు సంబంధించిన ప్రజలే కాకుండా కొడంగల్ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అలాగే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలో దహనం చేయాలని కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా చూస్తుంటే ప్రభుత్వమే కక్షపూరితంగా ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు మభ్యపెట్టే విధంగా, అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఎవరైతే వారికి వినుదానుగా ఉన్నారో వాళ్ళని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తుంది అన్న దానికి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాయి మాధవి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.